కేసీఆర్కి జగన్ ఒక పరీక్ష పెట్టాడని డైరెక్ట్గా ఈయనేదో ఆయన క్వశ్చన్ పేపర్ ఇచ్చారనేది కాదు. కొన్ని కొన్ని ఫార్ములాలు అంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో మనం పోల్చుకోలేం కానీ ఎక్కువగా ఆంధ్ర తెలంగాణల మధ్యన పోల్చుకుంటాం. ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలు, ఒక కళ్యాణము లక్ష్మి షాదీ ముబారక్కు, అట్లాగే ఈ రైతు బంధు పథకం కావచ్చు, చేనేత కార్మికుల పథకాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కేసీఆర్ చేస్తే ఇక్కడేమో ఏమీ చేయలేకపోయేవారు. ఇంకోటి జీతాల పెంపులో ముందు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఆయన్ని ఈయన ఫాలో అవ్వాల్సి వచ్చేది బాబు గారిని. ఆ ఇంపాక్ట్ కూడా అక్కడ పాలన బాగుంది ఇక్కడ లేదనేటువంటి సంకేతం గట్టిగా పోయేది. ఇక్కడ ఎంత ప్రచారం చేసుకున్నా, మీడియా ప్రచారం ఎంత చేసుకున్నా కూడా. దాని తర్వాత జగన్ వచ్చిన తర్వాత నుంచి ఏమైంది, జగన్ సంక్షేమ పథకాలు కేసీఆర్కి థ్రెట్ అయినాయి. ఈయన నవరత్నాల పేరుతో అనేక పథకాల కింద ప్రజలకు డబ్బులు ఇవ్వటం ఇట్లాంటివన్నీ కూడా కేసీఆర్కి కష్టకాలమైంది. దాంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. బట్ మొన్న ఈ మధ్యన మళ్ళీ సక్సెస్ అయింది ఏంటంటే, అంటే కేసీఆర్ ఇప్పటిదాకా ఫామ్ హౌస్ పాలన నుంచి డైరెక్ట్గా మళ్ళీ పొలిటికల్ స్టంట్ ప్రారంభించిన తర్వాత, అంటే ఆయనే రంగంలోకి దిగి రాజకీయం చేయడం ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ ఎలక్షన్లో ఆయన స్ట్రాటజీ ఫలించింది. ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాదును నల్గొండకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ నాగార్జున సాగర్కి స్వయంగా ఆయనే వెళ్తున్నటువంటి పరిస్థితి, అంత సీరియస్గా దృష్టి పెడుతున్నారు. ఈ దశలో ఆయనకి పరీక్ష అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు అంటే మొన్ననే జగన్కి ఆయన పరీక్ష పెట్టింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ ఫిట్మెంట్ పెంచడం, 30% పెంచడం. దాంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కార్ మీద ఒత్తిడి తెస్తున్నారు. అంటే రివర్స్ బిగిన్ అయింది, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్ ఇబ్బంది పడటం. ఇప్పుడు కేసీఆర్కి జగన్ రాజకీయ పరీక్ష పెట్టారు. ఎలాగా, ఇంతకుముందు కేసీఆర్ ఈ మిగతా బై ఎలక్షన్స్కి వెళ్తుండేవాళ్ళు కాదు, ఒక్క దుబ్బాక అప్పుడే వచ్చింది, అప్పుడు కూడా ఆయనలో ఆ ఇదే ఉంది. తర్వాత ఇప్పుడే నాగార్జున సాగర్కి వెళ్తున్నారు, రేపు 14వ తారీఖున ఆయన వెళ్తున్నారు. వాస్తవంగా 14వ తారీఖుకే జగన్ కూడా మీటింగ్ ఉంది ఇది తిరుపతిలో, కానీ ఈయన క్యాన్సిల్ చేసుకున్నారు ఏమని, కరోనా కారణం చెప్పి. ఇప్పుడు మరి తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తుంది. అట్లాంటప్పుడు మరి కేసీఆర్ గారు రూల్ ప్రకారం అయితే కనుక విరమించుకోవాలి కదా. ఈవెన్ దాని మీద హైకోర్టులో పిల్లు కూడా ఎవరో వేశారు, కరోనా ముదిరిన టైంలో ఎట్లా పెడతారనేటువంటి. రెండవది ఏమైంది, ఇక్కడ వెళ్లకుండానే గెలవగలనన్నటువంటి ధైర్యాన్ని జగన్ చూపెడుతున్నారు. వెళ్తే కానీ గెలవలేమన్నటువంటి నమ్మకం కేసీఆర్దైంది. మరి ఇప్పుడు జగన్ తీసుకున్నటువంటి ఏది కీ పాయింట్లలో తీసుకున్నటువంటి నిర్ణయం, కేసీఆర్ గారు ఫాలో అవుతారా, లేదు తప్పదు అంటే నా పని ఇంతకుముందు అంత స్ట్రాంగ్గా లేదు. ఇదివరకు అయితే కనుక కేసీఆర్ గారు చాలా సేఫ్గా ఉండేవారు మొదటి 5 ఇయర్స్. ఇప్పుడు జగన్ గారు కూడా మొదటి 5 ఇయర్స్ కాబట్టి అదే సేఫ్టీ, అంటే ఆయనకి ఈయనకి ఒక పోలిక ఉందన్నమాట. కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన, ఈయన తాడేపల్లి పాలన, సెక్రటేరియట్కి ఆయన వెళ్ళరు, ఈయన వెళ్ళేది తక్కువే, అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వెళ్ళొస్తుంటారు. ఆయన ఇండివిజువల్ వ్యక్తి పాలన, ఈయన వ్యక్తి పాలన, కాబట్టి ఆయన కొడుకు నున్ను అల్లుడు వీళ్ళు చూసుకుంటారు, ఈయనకి అధికారులతో చూసుకుంటుంటారు. ఆయన అధికారులతోనే నడిపించేది, వీళ్ళు కొంత ఇది ఉంటారు. ఈయనకి వచ్చేటప్పటికి కాస్త వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కనబడుతుంటారు, కానీ అప్పుడప్పుడు అది కూడా ఆయన్ని కూడా ఎక్కువ ఏమీ ఇన్వాల్వ్ కానీ, ఈయన పూర్తిగా వన్ మ్యాన్ షోనే నడుస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్యన ఈ పోలికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఇద్దరిది చర్చకు వస్తుంది, ఏం చేస్తారో చూద్దాం.